చెందినటువంటి వెంకటరెడ్డి గారు, ఈయన కంప్లైంట్, ఈయన సీనియర్ సిటిజన్, ఈయన మా వద్దకు నిన్న వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. వారికి ఎక్కడ తహసీల్దార్ గారు అయినటువంటి ఎస్పీ నాగభూషణరావు గారు 5 లక్షల రూపాయలు లంచం అడిగారు. అది కూడా 4 లక్షల రూపాయలకి ఒప్పుకున్నట్లు. ఆ 4 లక్షల రూపాయలు కానీ ఇవ్వకపోతే చెక్కల్లో ఉన్నటువంటి అతన్ని 40 గజాల స్థలంలో ఉన్న 4 షాపులను కూల్చివేసేస్తామని చెప్పి ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. దాని మీద లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి వెంకటరెడ్డి గారు వాళ్ళు రాలేని పరిస్థితుల్లో కూడా ఏసీబీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి చర్య తీసుకోమన్నారు. అతని ధైర్యానికి కూడా మెచ్చుకోవాలి. అలాగే ప్రతి వారు కూడా ధైర్యంగా మా వద్దకు వచ్చి మా కంప్లైంట్ ఇస్తే ఎవరైనా ఏ ప్రభుత్వాధికారైనా సరే లంచం అడిగితే తప్పకుండా వచ్చి పట్టుకుంటాం. అదేవిధంగా ఈరోజు రాత్రి 8:12 మా తహసీల్దార్ గారైనటువంటి వీ నాగభూషణరావు గారు ఎక్కల్లో ఉన్నటువంటి వారి ఇంట్లోనే ఆయన లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆయన మీద కేసు నమోదు చేశాం. రేపు ఏసీబీ కోర్టులో విశాఖపట్నంలో హాజరుపరుస్తాం.